నమస్కారం. దాశరథి శతకము కంచర్ల గోపన్న గారు రాసినటువంటిది. ఆ శతకంలోని ఓ పద్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమదయానిదే పతిత పావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళినా శిరమున దాల్తు మీ రటకు చేరకుడంచుయముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. ఓ దశరథుడి పుత్రుడమైనటువంటి ఓ శ్రీరాముడా, దయా సముద్రమంత కలిగినవాడా, పరమదయానిదే ఎంతో గొప్పదైనటువంటి దయకు నిధి వంటివాడా, పతిత పావన నామ పరమ పవిత్రమైనటువంటి పేరు నామమును కలిగినటువంటి వాడా ఓ శ్రీరాముడా అని సుస్థిరమతులై ఓ శ్రీరామా అంటూ నిత్యము కూడా ఆ శ్రీరాముని పైననే మనసును పెట్టి నిన్ను భజిస్తున్నటువంటి వారు, అలాంటి గొప్ప మహాత్ముల యొక్క పాద ధూళిని, వారి పాదాలకు అంటినటువంటి ఆ ధూళిని నా శిరమున దాల్తూ నా యొక్క తలపైన నేను దాలుస్తాను. ఎందుకంటే మీ రటకు చేరకుడంచు, మీరు ఆ దరిదాపులకు కూడా పోవద్దు అంటూ ఆ యముడు కింకరోత్కరములకు ఆనబెట్టునట, యమకింకరులకు, అతని దగ్గర ఉన్నటువంటి భటులందరికీ చెప్పాడు కదా, మీరు అక్కడికి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు అని చెప్పాడట. శ్రీరాముణ్ణి నిత్యం ఎవరైతే జపిస్తూ ఉంటారో వారి దరిదాపులకు వెళ్ళవద్దు అని ఆ యముని యొక్క భటులకు తెలియజేశాడట.